ఈ రోజుకు రోజు సాధ్యం కాకపోయినా ఎప్పటికైనా పాదయాత్ర చేసి తీరుతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన విధంగా కిర్లంపూడిలో ఆయన పాదయాత్ర చేసేందుకు సిద్దమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేని పాదయాత్రను చేపట్టేందుకు కుదరదని స్పష్టం చేశారు. కొద్దిసేపు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన ముద్రగడ ఎట్టకేలకు ఇంటి వద్దనే ఉండిపోయారు. కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ప్రతి ఒక్కరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలించారు. బయట వ్యక్తులు ఎవరు వచ్చినా గ్రామంలోకి అనుమతిని నిరాకరించారు. కేవలం గ్రామానికి చెందిన గుర్తింపు కార్డు ఉంటేనే ప్రజలు గ్రామంలోకి అనుమతించారు. అధునాతన కెమెరాలు ఉపయోగించి బందోబస్తు నిర్వహించిన పోలీసులు పూర్తిగా పరిస్థితులను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఊరు మొత్తం కాకిలతో నిండిపోయి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. విపరీతమైన ప్రచారం ఇచ్చారే, తీసుకెళ్ళి జైల్లో మారేయచ్చు కదా. ఎందుకు కనకం చేశారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు కనకం చేశారండి? మీకు సర్వ హక్కులు ఉన్నాయి, చట్టాలు మీ చేతిలో ఉన్నాయి, అధికారం మీ చేతిలో ఉంది.